పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సియోను స్వరమను, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని చదువుకుందాం. పౌలు గారు ఎఫెసి సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా గమనించండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఈ లేఖనాల్లో నుండి ఈ కార్యక్రమంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. పౌలు గారు సంఘాన్ని పురుకొల్పుతూ రాసిన మాట ఇది. లోకంలో ఉన్న ప్రజలు మత్తులుగా ఉంటున్నారు, సాతాను అధికారం క్రింద ఉన్నవారు. మనం యేసయ్య అధికారం క్రింద ఉన్నాము గనుక మీరు ఆత్మపూర్ణులై ఉండాలి అని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. మనమందరము కూడా ఆత్మ కలిగిన వారం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వాక్య ప్రకారం మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య ఎవరు అంటే ఆయన ఆత్మపూర్ణుడు. మనం ఆత్మ కలిగి ఉన్నాం. ఆత్మ కలిగిన మనలోనికి పూర్ణత కలిగిన మన యేసయ్యను మనం ఆహ్వానించగలిగితే మన జీవితంలో ఓ ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని చేయగలం. ఎందుకు పౌలు గారు ఆత్మపూర్ణులయుండుడి అని సంఘాన్ని బలపరుస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి ఆత్మపూర్ణత కొరకు ఆసక్తి కలిగి తన జీవితాన్ని దైవికంగా బలపరుచుకోకపోతే తన జీవితంలో దేవుని యొద్ద నుండి ఏదీ సాధించలేడండి. ఉదాహరణకి చెప్తాను, లేఖనాల్లో రాయబడ్డ భక్తులందరూ కూడా మనలాగా శరీరం కలిగిన వారే కానీ వారు బలమైన కార్యాలు చేసి మన ఎదుట సాక్షులుగా నిలబడ్డారు. ఉదాహరణకి యెహోషువా అనే భక్తుడు నిలబడి, సూర్యుడా నీవు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలిచిపో అంటే సూర్యుడు చంద్రుడు నిలిచిపోయినట్లుగా లేఖనం చూస్తున్నాం. అంటే అక్కడ యెహోషువా గారి ఆత్మపూర్ణత కలిగిన జీవితాన్ని మనం గమనించవచ్చు. ఏ రోజైనా ఎక్కడైనా మనం వినగలుగుతున్నామా చేతులెత్తితే జయం కలిగినట్లుగా? ఆత్మపూర్ణుడైన మోషే గారు చేతులెత్తినప్పుడు తన శత్రువులపై దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఆత్మపూర్ణుడై ఏలియా గారు ప్రార్థించినప్పుడు వర్షం కురిసినట్లుగా లేఖనం చెబుతుంది. అంటే నీ జీవితంలో ఏది సాధించలేకపోవటానికి కారణం ఏంటంటే, నీవు ఆత్మలో పూర్ణుడుగా కాకుండా ఒక సామాన్యమైన భక్తిని చేస్తున్నావని నీవు గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆత్మపూర్ణుడవై ఏ చిన్న ప్రార్థన చేసినా దేవుడు నీ పక్షాన స్పందించడానికి అనుక్షణం కూడా సిద్ధంగా ఉంటాడు అనేది నువ్వు గుర్తుపట్టి ఈరోజు నుండైనా నీ చాలి చాలని ఆత్మీయ జీవితాన్ని, నిన్ను నీవే మెప్పించుకునే జీవితాన్ని, సంతృప్తి లేని ఆత్మీయ జీవితాన్ని నీవు చేయకుండా ఓ బలమైన రీతిలో ప్రభు కొరకు ప్రజ్వరిల్లాలని ఓ దైవ సేవకునిగా పురికొల్పుతున్నాను. నీ జీవితంలో ప్రభు ద్వారా కార్యాలని అనుభవిస్తూ అనేకుల ఎదుట సాక్షిగా ఉండటానికి నిన్ను నేను పురికొల్పుతున్నాను. శిష్యులందరి సేవా విధానం ఒక ఎత్తు అయితే, ఈ పౌలు గారి సేవా విధానం మరొక ఎత్తండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు రాస్తే దానిలో పౌలు గారి ద్వారా దేవుడు 14 పుస్తకాలను రాయించారు. శిష్యులందరూ కూడా ప్రజల్ని ప్రభు యొద్దకు తీసుకొచ్చి బలపరుస్తుంటే ఈ పౌలు గారి యొక్క పరిచర్య ఏమిటంటే, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రజల్ని స్థిరపరచడం పౌలు గారి పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే పౌలు గారు సంఘాన్ని స్థిరపరిచే అభిషేకంతో నింపబడి సంఘానికి రాస్తున్న విలువైన వచనం ఇది. ఆత్మపూర్ణులయ్యుండి పౌలు గారి యొక్క కొన్ని ఊత పదాలు మీకు చెప్తాను. ఆత్మపూర్ణులయ్యుండి, ఆత్మను అర్పకుడి, ఆసక్తి కలిగియుండుడి, ఆనందించుడి, ఆరోహణం కొరకు కనిపెట్టుడి, ఇవన్నీ కూడండి పౌలు గారి ఊత పదాలు. మన జీవితంలో మనం ఆత్మపూర్ణతను కలిగి ఉందాం, తద్వారా దేవుణ్ణి సంతోషపడదాం,
అదే విధంగా ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా దేవుని యొద్ద నుండి సాధించుకోగలుగుదాం. మననే ఓ దైవ సేవకుడు సాక్ష్యాన్ని విని పురికొల్పబడ్డాను నేను, అదే సమయంలో సిగ్గుపడ్డాను కూడా. దైవజనుడు భక్త సింగయ్య గారు ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఏమన్నారంటే, నా సేవా జీవితంలో నేను బ్రతికిన నాళ్ళలో నేను ప్రార్థించి దేవుని యొద్ద నుండి పొందుకోనిది ఒక్కటి కూడా లేదన్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట చెప్పటానికి. అయ్యా, మీరు ప్రార్థించిన ప్రతిదీ కూడా దేవుడు మీకు ఇవ్వటానికి దేవునికి మీకేమైనా ప్రత్యేకమైన బంధం ఉందా? ఆయన మీకేమన్నా రక్త సంబంధ్యా, లేకపోతే మీ స్నేహితుడా అని ఒకవేళ మనం ఆయన అడిగితే ఆయన చెప్పే జవాబు ఏమిటంటే, నేను ఆత్మ కలిగి ఉన్నాను, ఈ ఆత్మలోనికి పరిపూర్ణుడైన యేసయ్యని నేను ఆహ్వానించాను కనుక ఆయన నా జీవితాన్ని ప్రార్థన ఫలాల పంటతో నింపి నా సేవను ఆశీర్వదించాడు అని ఆయన మనకి సాక్ష్యాన్ని చెప్పగలడు. మిమ్మల్ని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను, నీ జీవితంలో ఆత్మ పూర్ణత కొరకై పరితపించి ఒక బలమైన అభిషేకాన్ని నా దేవుడు నీలోనికి ప్రవేశింపచేయునుగాక. గడిచిన దినాల్లో చేసిన ప్రార్థన, గడిచిన దినాల్లో నీవు దేవుని సందులో విలపించిన అనుభవం కంటే, గడిచిన దినాల్లో వాక్యాన్ని చదివిన దానికంటే, గడిచిన దినాలలో నీవు దైవికంగా ఎదగటానికి ప్రయాసపడిన దానికంటే, గడిచిన దినాలలో అభిషేకంతో నింపబడి పరవశించే ఆ అనుభవం కంటే, గడిచిన దినాల్లో నీ సాక్ష్యాన్ని ప్రజల మధ్య వెదజల్లే దానికంటే, రాబోయే దినాల్లో నీవు ఆత్మపూర్ణుడివై ప్రజల మధ్య ఒక జ్యోతి వలె వెలిగి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనందరినీ కూడా ఆత్మపూర్ణులుగా చేసి ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడైతే ఆ వ్యక్తి తన ఆత్మీయ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోగలడో కొన్ని సందర్భాలు మీ కొరకు నేను చెప్పి ప్రార్థిస్తాను. ఆత్మపూర్ణుడైన వ్యక్తికి ఉండే మొట్టమొదటి లక్షణం ఏమిటంటే, వారు బలహీనులు ఎంతమంది ఉన్నా ఆ బలహీనుల మధ్య బలంగా ప్రభు కొరకు నిలబడతారు. నమ్మితే ఆమేన్ అని చెప్పుకుందాం. ఆత్మపూర్ణులయ్యుండు అని పౌలు గారు ఎందుకు చెప్తున్నారంటే, ఆత్మపూర్ణులై ఉన్న వ్యక్తి తన చుట్టూ ఎంతమంది బలహీనులున్నా ఆ బలహీనుల మధ్య బలంగా నిలబడతాడు. ఎలా చెప్పగలరు అంటే, నీ కుడి ప్రక్కన 1,000 మంది పడిపోయినా, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిపోయినా అపాయముని యొద్దకు రాదు. ఈరోజున చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ఆత్మ పరిపూర్ణత లేకపోవటానికి కారణం ఏమిటంటే, వాళ్ళు చెప్పే సాక్ ఏమిటంటే, అయ్యా మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బలహీనులండి, మా చుట్టూ ఉన్న వారందరూ కూడా పోరాడలేని వాళ్ళండి, మా చుట్టూ ఉన్న వారందరూ కూడా రాజీ పడే మనస్సు కలిగిన వాళ్ళండి, మా చుట్టూ ఉన్నవారు బలంగా ఉన్న వారిని వెనుకకు లాగేవాళ్ళండి, మాలాంటి వాళ్ళే, మాకున్న టాలెంట్ ఎంతది, మాకున్న ఆర్థిక బలం ఎంతది, మాకున్న రాజకీయ పలుకుబడి ఎంతది, మేమే నిలబడకుండా రాజీ పడిపోయి మేమే బలహీన పడిపోయి ఈ లోకంలో ఎలాగో అలాగో కొనసాగుతుంటే నువ్వు ఒక్కదారివే నిలబడి ఏమి సాధిస్తావు అని నిన్ను బలహీనపరిచేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. నీ ఉద్యోగ స్థలాల్లో కానీ, నువ్వు చదువుకునే ఆ స్కూల్లో కానీ, లేదా ఆ కాలేజీలో కానీ, నీ వ్యాపార స్థావరంలో కానీ నీ చుట్టూ చాలామంది బలహీనులు ఉంటారు. సాతాను ద్వారా తమ జీవితాన్ని అమ్ముకొని బలంగా నిలబడవలసిన వ్యక్తులు రాజీ పడిపోయి పోరాట పడిమిట్ని విడిచిపెట్టి నిర్జీవ స్థితిలో ఉన్నవారు ఉంటారు. వారి మధ్యలో నా దేవుడు నిన్ను బలంగా నిలబెట్టునుగాక, బలంగా నిలబెట్టునుగాక. రూతు గారి ఆత్మీయ తల్లి ఎవరు అంటే నయోమి గారు. మోయాబు దేశంలో నయోమి గారి సాక్ష్యాన్ని విని ప్రేరేపించబడి తన యొక్క విగ్రహాలను విడిచిపెట్టి, తన ఆచారాలను విడిచిపెట్టి, తన సాంప్రదాయాలకి స్వస్తి చెప్పి యేసయ్య నమ్ముకుంది. రూతు గారి యొక్క ఆత్మీయ తల్లి ఎవరు అంటే నయోమి గారే. రూతు గారిని ప్రభావితం చేసింది ఎవరు అంటే నయోమి గారే. రూతు గారు ఎంతగా ప్రభావితం చేయబడిందంటే, తన యొక్క
వివాహ జీవితాన్ని కూడా దేవుని బిడ్డలతో జతపరుచుకోవటానికి ఇష్టపడ్డదండి. కొన్నాళ్ళు కాలక్రమేణి జరిగిన తరువాత ఏ ఆత్మీయ తల్లి అయితే తిను దేవుని యొద్దకు రావడానికి కారణమైందో, ఏ ఆత్మీయ తల్లి అయితే దైవీకమైన వివాహం చేసుకోవటానికి కారణమైందో, అదే ఆత్మీయ తల్లి బలహీన పడిపోయి దేవుని యొద్ద నుండి దూరమైపోయి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతున్న తన జీవితంలో ఎక్కడా కూడా బలహీన పడిన వ్యక్తి కాదు ఋతు గారు. మిమ్మల్ని చేతులు జోడించి బ్రతిమలాడుతున్నారు. నువ్వు ఆత్మపూర్ణుడు అయితే జరిగేది ఏమిటంటే, బలహీనులు ఎంతమంది ఉన్నా వారి మధ్యలో దేవునిని బట్టి బలము తెచ్చుకొని నువ్వు సాక్షిగా నిలబడటానికి ఆస్కారం అవుతుంది. ఓ ప్రక్కన ఋతు వింటుంది తన ఆత్మీయ తల్లి సాక్ష్యాన్ని, నా దేవుడు మధురంగా ఉండే నన్ను మారాగా మార్చాడు, సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, నేను సమృద్ధి కలిగిన దాన్నై వెళ్ళాను, ఇప్పుడు ఏమీ లేని దాన్ని అయిపోయాను. ఇలాంటి బలహీనమైన సాక్ష్యాలు ఋతుకు వినబడుతున్నా తన జీవితంలో ఎక్కడా కూడా బలహీన పడిన వ్యక్తి కాదు. మరి నీ ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. ఎవరి వల్ల నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మపూర్ణుడిగా ఉండకుండా బలహీన పడిపోయావు? ఎవరి సాక్ష్యం, ఎవరి వ్యక్తిగత జీవితం, ఎవరి కుటుంబ వ్యవస్థ, ఎవరి అప్పులు, ఎవరి ఆర్థిక బాధలు, ఎవరి పోరాట ఆ పటమటి నీ ఆత్మీయ జీవితానికి అడ్డుపడి నిన్ను పోరాటంలో ఉండకుండా వెనుకకు లాగినాయి? ఎంతమంది బలహీనులున్నా వాళ్ళ మధ్య బలంగా నిలబడే ఒక అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అడుగుదాం ఈ రూతమ్మని, అమ్మా నీ అత్తగారు బలహీన పడిపోయింది, ఆ చుట్టూ నీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బలహీన పడిన వాళ్ళే, వాళ్ళ మధ్యలో నువ్వు ప్రభువు కొరకు బలంగా తీర్మానం చేశావు, నీ దేవుడే నా దేవుడు అన్నావు, నీ ప్రజలే నా ప్రజలన్నావు, నువ్వు నివసించే చోటే నేను నివసిస్తానన్నావు, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతానన్నావు, నీవు మృతి నొందిన చోటే నేను మృతి నొందుతానన్నావు. ఇలా బలహీనుల మధ్య బలంగా ఉండటాన్ని బట్టి అసలు నీకు జరిగింది ఒరిగింది ఏమిటయ్యా అంటే, ఈవిడ తన సాక్ష్యాన్ని ధైర్యంతో అలాగనే సంతోషంతో ఈవిడిచ్చే సాక్ష్యం ఏమిటంటే, తరాల కొలతకి మొట్టమొదటి వ్యక్తిగా పరలోకపు తండ్రి నన్ను చేశాడు అని ధైర్యంగా చెప్పగలుగుతుంది. నువ్వు ఆత్మపూర్ణుడివైతే, నువ్వు చేసుకున్న తీర్మానం నా ప్రభుతో స్థిరంగా నిలబడితే అది నీ తరతరాల ఆశీర్వాదానికి కారణంగా మార్చబడుతుంది. బలహీనత నుండి లేచి ప్రభు కొరకు తేజరిల్లే ఓ బలమైన అభిషేకంతో నీవు నింపబడదు కాక. బలహీనులు కాక ధైర్యం ఊహించుడి, అప్పుడు ఆయన మీ కార్యమును సఫలపరుచునని కదా లేఖనం చెప్తుంది. ఆయన మన బలహీనతలను మన తిరుగుబాటును భరించను అని కాదా లేఖనం చెప్తుంది. బలహీనులను బలపరచండి అని కాదా లేఖనం చెప్తుంది. ఏ బలహీనతను సాకు చూపుకొని ఆత్మపూర్ణుడై ఉండకుండా నేత్రాశలో పడిపోయి శరీర కార్యాల్లో పడిపోయి బాప్తిస్మ కార్యక్రమాన్ని నిర్లక్ష్య పెడుతూ దేవుని ఆరాధనకి దూరమైపోయి పూర్తిగా నీవు ఆత్మీయ జీవితంలో చలారిపోయి అటు దేవునికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా, ఇటు లోకానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా నీవు నులివెచ్చని స్థితిలో బ్రతుకుతుంటే, నా దేవుని బట్టి నిన్ను ప్రోత్సహిస్తున్నాను, ఓ దైవీకమైన బలం నీ మీదకి దిగవచ్చునుగాక. ఆత్మపూర్ణుడువైతే బలహీనుల మధ్య కూడా ఒక బలమైన సాక్షిగా నా దేవుడు నిన్ను నిలబెడతాడండి. ఎవరి సాక్ష్యం నీ మీద క్రియ చేయదండి, ఎవరి బలహీనత నిన్ను బలహీనపరచదండి, ఎవరి పడిపోయిన జీవితం నీ మీద ప్రభావం చూపించదండి. కొన్ని లక్షల మంది బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు, అందరూ కూడా ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు, మరి వారిద్దరి మీద అది ప్రభావితం చూపలేదే. నువ్వు బలవంతుడుగా మార్చబడితే నిన్ను ఏది ఏమీ చేయలేదు, అందరూ బలహీనులైపోయి మేము బంధకాల్లో ఉన్నాం, మా శిక్షాకాలం అంతా మేము ఇలాగే ఉండాలి, మమ్మల్ని విడిపించే వాళ్ళు ఎవరూ లేరని బలహీన పడిపోయి కృంగిపోతుంటే, బాగా కొట్టబడి ఏడవబడి కళ్ళు చేతులకి బండలు బిగించబడి నరకయాతను అనుభవిస్తూ కూడా ఆ రాత్రి స్తుతించిన వారు కాదా పౌలు శీల గారు? శరీరం అంతా కురుపుల, తినటానికి తిండి లేదా, ఓ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడా లాజరు గారు? తన బలహీనతను బట్టి, తన యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి ఎక్కడా లాజరు గారు బలహీనపడిన వ్యక్తి కాదే? ఒకప్పుడు వైభవపూరితమైన జీవితాన్ని అనుభవించాడా? ఆ దేశంలోనే గొప్పవాడా?
పనివారి సంఖ్య అమితంగా ఉందా? మేకలు, గొర్రెలు, ఎద్దులు, పనివారు, దాసీలు, దాసులు కలిగిన వ్యక్తి యోబుగారా? శరీరమంతా కురుపులు వచ్చినా ఎక్కడా బలహీన పడిన వ్యక్తి కాదే యోబుగారు. బలహీనుల మధ్యలో నా దేవుడు నిన్ను బలంగా నిలబెట్టి అనేకులకి సాక్షిగా నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆత్మపూర్ణుడివైతే బలహీనుల మధ్య కూడా నువ్వు ఎలా ఉండగలుగుతావంటే బలంగా ఉంటావు. అప్పుడు నీ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది, అప్పుడు నిన్ను గూర్చిన సాక్ష్యం వేరుగా ఉంటుంది, అప్పుడు నిన్ను గూర్చి మాట్లాడుకునే విధానం వేరుగా ఉంటుంది. నా దేవుడు అలా మిమ్మల్ని చేయునుగాక, అలా మిమ్మల్ని చేయునుగాక. యేషోబు గారి జీవితంలో జరిగింది కూడా అదే కదా. ఎక్కడ తను బలహీన పడకుండా బలంగా ఉండటాన్ని బట్టి మంత్రిగా చేయబడి ఆ తర్వాత ప్రజలందరి మధ్యలో తన గూర్చిన ఒక వదంతి నానుడిగా మార్చబడ్డది. అదేమిటంటే యేషోపు ఆహారం ఇచ్చేవాడిగా తయారయ్యాడని. కృంగిపోవలసిన అవసరం లేదు, బలహీన పడవలసిన అవసరం లేదు. బలహీనత మధ్యలో కూడా నువ్వు బలాన్ని ధరించుకొని ప్రభు కొరకు నిలబడు. నా దేవుడు నీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చి ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దునుగాక. ఒకటి, బలహీనుల మధ్యలో కూడా బలంగా ఉంటారు. రెండవది, ఆత్మపూర్ణుడు అయితే నీవు క్రమహీనుల మధ్యలో కూడా నువ్వు క్రమాన్ని పాటించగలుగుతావు. క్రమహీనుల మధ్యలో కూడా నువ్వు క్రమంగా ఉండగలుగుతావు. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి తన జీవితాన్ని క్రమంగా నడిపించుకోవాలి. అలాగనే సేవ చేసే సేవకుడు కూడా సేవను చాలా క్రమంగా చేయాలి. యాజక క్రమంలో అక్రమం ఎక్కడైనా ప్రవేశించిందంటే దేవుని ఆగ్రహం వెంటనే దిగొస్తుంది. మీకు తెలుసు కదా, నాదాబు, అబీహు అనే ఇద్దరు యాజకులు అన్యాగ్నిని తీసుకువెళ్ళి దేవుని మందిరంలో ఉంచగా వారిద్దరూ చనిపోయారు కదా. ఉజ్జా అనేవాడు కూడా ఆ పడిపోతున్న ఆ ఎద్దుల బండిని పట్టుకోగా వాడు కూడా చనిపోయినట్లుగా చూసాం కదా. అంటే నీ జీవితంలో నీవు బలహీనుల మధ్య బలంగా ఉండటం మాత్రమే కాదు, రెండవదిగా క్రమహీనుల మధ్య నువ్వు క్రమంగా ఉండటం నేర్చుకోవాలి. ఓ ప్రక్కన తన ముందు సమూయేలు గారి జీవితంలో ఏలీ గారు కుమారులు వారు తమ ఇష్టాన్ని జరిగించి దేవుని కోపానికి కారకమైతే సమూయేలు గారు ఎక్కడా కూడా వారి అక్రమాన్ని, వారి క్రమహీనతని అతనిలోనికి ప్రవేశించకుండా చోటిచ్చిన వాడు కాదు సమూయేలు గారు. అంటే మన జీవితంలో క్రమహీనులు ఉంటారు, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, లేఖను ఒకలాగా చెప్తే వీళ్ళు ఒకలాగా తమ ఆత్మీయ జీవితాన్ని చేస్తారు, రాజీ పడిపోతారు, వారికి కలిగినవన్నీ కూడా వారి సరౌండింగ్లో చేసుకుంటూ ఉంటారు, వారికి నచ్చిన విధంగా చేసుకుంటారు. కాదు కాదు, మన జీవితంలో మనం ఏది చేసినా వాక్యానికి దగ్గరగా ఉండాలి, వాక్య క్రమానికి దగ్గరగా ఉండాలి. నీవు క్రమహీనుల మధ్యలో కూడా క్రమాన్ని పాటించాలి. వాళ్ళేమో దేవునికి ఇవ్వాల్సింది తింటున్నారా, వాళ్ళేమో ఏమండి అక్రమంగా వారి జీవితాన్ని శరీర కోరికల మధ్య వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారా. కానీ క్రమం కలిగిన సమూయేలు గారు దీపం ఆరిపోకుండా తన సేవా జీవితాన్ని కాపాడుకున్నట్లుగా, సమూయేలు గారిలో ఉన్న రెండవ లక్షణం ఏమిటంటే సమూయేలు గారు దేవుని స్వరాన్ని వినే వ్యక్తి అని. అంటే నీ జీవితంలో ఎంతమంది క్రమహీనులున్నా వారి మధ్యలో నువ్వు క్రమంగా ఉండాలి అంటే నీ ఆత్మదీపం ఆరిపోకుండా వాక్యము ద్వారా నీ జీవితాన్ని కట్టుకుంటూ వాక్యానికి దగ్గరగా నీవు ఉండగలిగితే ఏ అక్రమం నీ అద్దకు ప్రవేశించదు. నీవు దేవుని స్వరాన్ని వింటావు. ధైర్యంగా చెప్తున్నాను, నీవు ఆత్మపూర్ణుడివై దేవుని స్వరాన్ని నీవు వినగలిగితే ఆమేనని చెప్పుకోండి. తర్వాత నీ నోట ఏది పలికినా అది నా దేవుడు స్థిరపరుస్తాడు. నీ నోట ఏది పలికినా అది నా దేవుడు స్థిరపరుస్తాడు. నీ పిల్లలను చూసి నీవు చెప్పు, వారి కోసం నీవు గొప్పవాడు అయితే నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావని చెప్పు. నీ పిల్లలను చూసి నీవు ఆత్మీయంగా బలవంతుడు అవుతావు, నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందని చెప్పు. నీవు దేవుని కొరకు సాక్షిగా ఉంటావని చెప్పు. సమూయేలు గారు మాట్లాడిన ఏ మాట కూడా తప్పిపోలేదు అని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. సమూయేలు గారు క్రమహీనుల మధ్య తన జీవితాన్ని క్రమపరుచుకున్నాడు గనక సమూయేలు గారిని దేవుడు మూడు రకాల ఆశీర్వాదాలతో నింపాడు. సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నారు, సమూయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నారు, సమూయేలు గారు యాజకుడుగా తన ప్రజలకు సేవలు అందించాడండి.
రూతు గారేమో తరాల కొలబద్దకు మొదటి వ్యక్తి అయితే, సమయాలు గారు యాజకుడుగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా తన జీవితాన్ని కొనసాగించాడు. క్రమహీనుల మధ్య కూడా ఓ క్రమమైన జీవితాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చివరిగా ఇంకొక విషయాన్ని చెప్తాను, అదేమిటంటే నువ్వు నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్నా నువ్వు నిబ్బరంగా దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలవు. నమ్మితే బిగ్గరగా ఆమేన్ అని చెప్పుకుందాం. నువ్వు ఆత్మపూర్ణుడైతే జరిగేది ఏమిటంటే, నిన్ను నిర్మానుష్యమైన ప్రదేశంలో తీసుకెళ్లి వేసినా ఎక్కడ నీ జీవితంలో అసమాధానానికి కానీ, కలవరానికి కానీ, తొందరపాటుకు కానీ, తొందరపడి మాట్లాడటానికి కానీ, దేవుని మీద వ్యతిరేకంగా సనగటానికి కానీ నీ జీవితంలో చోటేవో. యాహోను గారి జీవితంలో జరిగింది అదే కదా. ఆయన్ని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో ఆయన అక్కడ వదిలి వచ్చేస్తే ఆ పద్మాసు దీపం, మానవ సంచారం లేని దీపం, భయంకరమైన విష సర్పాలకి జంతువులకి నిలయమైన ఆ పద్మాసు దీపంలో యాహోను గారండి ప్రభువు దినమందు పరవశుడయ్యాడట. యాహోను గారు ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో పరవశుడిగా మారటం వల్ల జరిగింది ఏమిటి, సంఘాలలో ఉన్న లోపాలని ప్రభు దైవ సేవకుని ద్వారా సంఘాలకి రాయించాడు. రాకన్ను గూర్చి, సిద్ధపాటును గూర్చి చెప్పాడు. ఆయన వచ్చే ముందు జరిగే సంఘటనల కోసం చెప్పాడు. యుగాంతమందు జరగబోయే సంఘటనలు గూర్చి చెప్పాడు. పరలోకంలో దేవుని దూతలు చేస్తున్న ఆ పనిని గూర్చి లేఖనాల్లో రాయించారు. జరగబోయే యుద్ధాలను గూర్చి ప్రభు చెప్పారు. సూర్యుని చరిత్రను గురించి యాహోను గారి ద్వారా ప్రభు మనకు తెలియచేశారు. చంద్రుని చరిత్ర గురించి, నక్షత్రాల చరిత్రను గురించి, తీర్పును గురించి, మనకిచ్చే జీతాన్ని గురించి, మన తల మీద పెట్టే కిరీటాలను గురించి, ఆ యుగ యుగాల నిత్యత్వాన్ని గురించి దేవుడు యాహోను గారి ద్వారా మనకి రాయించి పెట్టాడండి. నువ్వు ఆత్మపూర్ణుడు అయితే నువ్వు